రెడ్టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి. నమస్కారం సార్. నమస్తే సార్. మొన్న కవిత గారి ఇంట్లో సోదాలు నిర్వహించి ఈడీ వాళ్ళు అరెస్ట్ చేయడం చూసాం. అయితే ఇప్పుడు కవిత గారి ఆడపడుచుడి ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు, మరి ఎందుకు వీళ్ళింట్లో కూడా నిర్వహిస్తున్నారు? మరి వాళ్ళని అరెస్ట్ చేసే ఛాన్స్ ఏమన్నా ఉందా సార్? యా, అర్లీ మార్నింగ్ నుంచి కవిత వాళ్ళ ఆడపడుచు అఖిల ఆమె పేరు, వాళ్ళ డిఎస్ఆర్ రేగంట్ అని వాళ్ళ అపార్ట్మెంట్, ఓకే, అందులో సోదాలు చేస్తున్నారు. తర్వాత కవిత భర్త అనిల్ సంబంధించిన బంధువుల ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నారు. మామూలుగా ఈడీ ఇది రెగ్యులర్గా చేసే ప్రక్రియ, ఇందులో ఏమీ ప్రత్యేకత లేదు. ఎవరినైనా ఒకరిని టార్గెట్ చేసినప్పుడు వాళ్ళకి కొంత ప్రాపర్టీస్ మీద ఫోకస్ చేస్తారు. ఈడీ అంటేనే అర్థమైంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే అర్థమైందంటే పిఎంఎల్ఏ చట్టం కింద పనిచేస్తారు వాళ్ళు. పిఎంఎల్ఏ చట్టం ఏంటి? ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. మనీ లాండరింగ్ అంటే ఏంటి? బ్లాక్ మనీని వైట్ మనీగా చేసే ప్రాసెస్ని మనీ లాండరింగ్ అంటారు. అంటే క్లీన్ మనీగా, డర్టీ మనీని క్లీన్ చేసుకుంటారు. ఆ క్లీన్ చేసుకునే ప్రాసెస్ని మనీ లాండరింగ్ అంటారు. సో మనీ లాండరింగ్లో అనేక అంశాలు ఉన్నాయి, నేను ఆ మధ్య కూడా చెప్పాను. మనీ లాండరింగ్లో ఫస్ట్ ఏమో దాన్ని ఒక చోటకి తీసుకురావడం, దాని తర్వాత లేయర్లుగా చేయడం, మళ్ళీ దాన్ని ఇంటగ్రేట్ చేయడం. ప్లేస్మెంటు, లేయరింగు, ఇంటగ్రేషన్, ఈ మూడు స్టేజులు ఉంటాయి. ఈ మూడు స్టేజీలే కాకుండా ఈ ఫైనల్గా ఇంటగ్రేషన్ అంటే ఒక దగ్గరికి లీగల్గా వచ్చేసిన తర్వాత దాన్ని వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు ఎక్కడైనా. అంటే ప్రాపర్టీ మన దేశంలో ఏం చేస్తూ ఉంటారంటే జనరల్గా బ్లాక్ మనీని ఆస్తులు కొంటుంటారు. రకరకాల బినామీల పేర్లతో ఆస్తులు కొనడం అనేది రెగ్యులర్గా జరిగేది, లేదా విదేశాల్లో కొంటారు. మనకు అందుకనే చంద్రబాబుకి అక్కడెక్కడో సింగపూర్లో హోటల్స్ ఉన్నాయంట, దుబాయ్లో బిల్డింగ్లు ఉన్నాయంట. ఈ మధ్య కూడా కవిత మీద ప్రేమరాజ్ అనే తన ఒక వీడియో చేశాడు సెటైరికల్గా. అంటే దుబాయ్లో ఏదో సరదాగా ఆమె ఒక 100 కోట్లకు ప్లాట్ కొంటే మీకు ఎందుకురా కుళ్ళు అన్నట్టుగా సెటైరికల్గా చేశాడు, రాత్రి విన్నాను నేను. అలాగే ఆయన కూడా ఎక్కడెక్కడ ఏమేమి ఆస్తులు ఉన్నాయో చెప్పుకుంటూ వచ్చారు. సో ఇలాగా ఆ మధ్య ఆమె వాచ్ కూడా TV9లో అనుకుంటా, వాళ్ళు ఎంత అంటే 20 లక్షలు అని చెప్పిందాను. వాళ్ళు షాక్ అయ్యారు, ఏం కొనుక్కుంటే తప్పేముంది, నాకు స్థోమత ఉంది కొంటాను అన్నట్టుగా మాట్లాడింది. ఇవన్నీ కూడా రాంగ్ సిగ్నల్స్ పంపిస్తాయి సమాజంలో. అంటే నీ కొనుక్కునే స్థోమత ఉండొచ్చు, కానీ దీన్ని ఎట్లా వచ్చింది నీకు ఇంత డబ్బులు అన్నది వస్తుంది రాజకీయాల్లో ఉన్నప్పుడు. అందుకనే రాజకీయాల్లో ఉన్నప్పుడు వాళ్ళ ఉంగరము, వాళ్ళ వాచి, వాళ్ళ చెప్పుల దగ్గర నుంచి ప్రతిదీ జనాలు సెర్చ్ చేసేస్తున్నారు. దాన్ని ఏదో పలాని కంపెనీ 99,000 అంట కోటి అంట ఇలాగ పెడుతున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇవాళ వస్తువులకి ఏమీ ఇది లేదు. 70 కోట్ల 63 కోట్ల వాచి, ఆ మధ్య అనంత అంబానీ కట్టుకున్న వాచి 63 కోట్లు అని చెప్తున్నారు. సో ఏదేమైనా 100 కోట్లకి ఒక వాల్యూ లేకుండా పోయింది. అంటే 100 కోట్లు మన మీద శరీరం మీద వేసుకొని తిరిగే పరిస్థితి ఇవాళ వచ్చేసిందన్నమాట. ఈ అల్ట్రా రిచ్ అనేది పెరిగిపోయింది. కానీ రాజకీయ నాయకులు ఏంటంటే ఎప్పుడైతే సంపదని ప్రదర్శిస్తారో అది ఒక ఇబ్బంది ఉంటుంది సమాజంలో. అది పైకేమో చాలా ఇదిగా కనపడుతుందేమో, కానీ లోపల ఒక రకమైన జలసీ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. సో వీళ్ళంతా ఇదంతా మన డబ్బులే కదా అన్న ఫీలింగ్ జనంలో కూడా వస్తుంది. అందుకని కవిత అరెస్ట్ అయినా కూడా ఎక్కడ కూడా ఇప్పటివరకు నిరసనలు ఎందుకు రాలేదంటే ఇది కవితకి జరగాల్సిందే ఈ శాస్తి అన్న అభిప్రాయం ఎక్కువ ఉంది. చాలామంది ఆనందిస్తున్నారు కవిత అరెస్ట్ అయితే. సో దానికి కారణం ఏంటంటే వీళ్ళు గతంలో బిహేవ్ చేసిన పద్ధతి, వెల్త్ ఎగ్జిబిషను. నిజానికి మామూలుగా అయితే కవిత వెరీ సింపుల్గా లైక్ పక్కింటి ఆమెలాగే ఉంటారు, కానీ వాచ్ విషయంలో ఇంకొన్ని విషయాల్లో అది బాగా ప్రాపగండా అయిపోయింది. సో వీళ్ళకి పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నాయి అనేది జరుగుతుంది. రెండోది వాళ్ళ అనిల్ రియల్ ఎస్టేటు, ఆయనకి దాదాపు 8 రకాల కంపెనీలు ఉన్నాయి. అంటే బీటీ ప్రోడక్ట్స్ కంపెనీ, ఫార్మా కంపెనీ, హోటల్సు, హాస్పిటల్సు, ఇలాగ రకరకాల పలానా హాస్పిటల్లో వీళ్ళదేంట బినామీ అంట వాళ్ళు నడిపేవాళ్ళు, ఇలాగ రకరకాల ఇవి ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఈడీ ఏం చేస్తుందంటే ఈ బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకున్న తర్వాత దాన్ని ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశారు, ఈ ఇన్వెస్ట్మెంట్లు జనరల్గా
అందరూ చేసే పని ఏంటంటే బినామీల్ని పెట్టుకొని చేయడం. మనమే ఒకరి పేరుతో ఉండకుండా ఎవరో ఫ్రెండ్ ఆఫ్ ద ఫ్రెండు లేకపోతే జనరల్గా చేసేది అంటే రిలేటివ్స్ సిస్టర్ ఉంటారు, సిస్టర్ హస్బెండ్ ఉంటారు, వాళ్ళ బంధువులు ఉంటారు, ఇలాగా బంధువుల్లోనే ఎక్కువ చేస్తుంటారు ఇవి. బంధువులు అయితే ఎప్పటికైనా వీళ్ళు మన ఆండగా ఉంటారు. ఫ్రెండ్స్ అనుకో వాళ్ళు రేపు పొద్దున బినామీ ఆస్తులు నావే అనేసే అవకాశం ఉంది. అవును, ఇప్పుడు కేసీఆర్కి కూడా అది జరుగుతుంది. పవర్ పోయినాక ఏమవుతుంది, ఎవరో వాళ్ళు వెళ్ళి ఈయన బినామీ వాళ్ళు వెళ్ళి కాంగ్రెస్లో చేరిపోతారు, వాళ్ళని ఏమి చేయలేడు కేసీఆర్. బినామీ ఏమో ఇతని ఆస్తులే అతని పేరుతో ఉంటాయి, సో ఇప్పుడు అతను నా ఆస్తులు అని చెప్పేసుకుంటాడు. సో ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి దగ్గర బంధువులు అయితే ఏదో ఒక బంధువుతో ఉంటుంది వాళ్ళు వెళ్ళరు అని చెప్పి బంధువుల పేర్లతోనే ఎక్కువగా బినామీ ఆస్తులు పెట్టుకుంటుంటారు. సో ఇప్పుడు ఈడీ దాని మీద ఫోకస్ చేసింది. నాకు తెలిసి ఈరోజు రేపటి లోపల అనిల్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది, వాళ్ళ హస్బెండ్ని కూడా. వాళ్ళ ఆడబడుచు అఖిలని, అంటే అనిల్ వాళ్ళ సిస్టరు అఖిలని కూడా అరెస్ట్ చేసిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఆ అమ్మాయి పేరుతో ఆస్తులు ఉన్నాయి ఉంటాయి. దానికి వాళ్ళు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కడ నుంచి నీకు దేంట్లో సంపాదించి ఆస్తి కొన్నావు అనేది వాళ్ళు అడుగుతారు. ఐటీ కూడా రంగంలోకి దిగుతుంది ఇప్పుడు. సో ఇది దిగినప్పుడు ఖచ్చితంగా కష్టాలే ఉంది. ఎప్పుడైనా సెంట్రల్ ఏజెన్సీస్ రంగంలోకి దిగితే ఆ కేసుల్లో శిక్ష పడుతుందని నేను చెప్పట్లేదు. ఎందుకంటే ఇదే పిఎంఎల్ఏ కింద ఈడీ పెట్టిన 5422 కేసుల్లో ఓన్లీ 25 కేసులు మాత్రమే ఫైనల్ స్టేజ్కి వెళ్ళి అందులో 24 కన్విక్షన్, అంటే 0.5% కూడా కన్విక్షన్ రేటు ఈడీ కేసుల్లో లేదని పార్లమెంటుకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన దీంట్లో ఉంది. సో ఇది పరిస్థితి అన్నమాట. అందువల్ల శిక్షలు పడవు కానీ ప్రాసెస్ ఇద్ద పనిష్మెంట్. ఈ ప్రాసెస్సే 1 year 2 years వీళ్ళు జైళ్ళల్లో ఉండాలి, వీళ్ళ ఇబ్బందులు పడాలి, వీళ్ళ ఆస్తులు జప్తు అయిపోతాయి, ఈ ఇబ్బందులు అంత ఉంటాయి. రెండోది, నీ మీద కేసులు ఉన్నన్ని రోజులు నువ్వు బీజేపీతో అనుకోకుండాల్సిన పరిస్థితి. ఇప్పుడు జగన్ పరిస్థితి చూసాం కదా, 10 ఏళ్ళుగా బెయిల్ మీద ఉన్నాడు కానీ అతను నిరంతరం భయమే కదా. ఎక్కడ చిన్న కథలకు వచ్చినా జైలుకి వెళ్ళాలి, ఏ బెయిల్ క్యాన్సిల్ అయినా ఎక్కడ ఏం జరిగినా. సో అందువల్ల అందుకనే జగన్ బీజేపీతో అణిగిమణిగి ఉండే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు చంద్రబాబుకి అంతే. చంద్రబాబు ఎందుకు హిందీలో కూడా పొగడాల్సి వచ్చింది మోడీని? కారణం ఏంటంటే ఆయన మీద కేసులు ఉన్నాయి, రేపొద్దున బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, బీజేపీ అనుకుంటే జైలుకి వెళ్ళాలి, బీజేపీతో మంచిగా ఉంటే మనం జైలుకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది ఇంపార్టెంట్ అయిపోయింది. అంటే ఇవాళ రాజకీయ నాయకుల పరిస్థితి ఏమైందంటే, రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు ఇంకోటో లేదు, చివరికి వాళ్ళ పార్టీ ప్రయోజనాలు కూడా లేదు. ఇప్పుడు నిజానికి తెలుగుదేశం బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఆ పార్టీకి నష్టం అనేది అందరూ చెప్తున్నారు. కానీ చంద్రబాబు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? పార్టీ నష్టపోయినా పర్లేదు, నేను సేఫ్గా ఉండాలా అన్న పరిస్థితి ఆయనకు వచ్చేసింది. ఎందుకంటే 70 ఏళ్ల వయసులో ఆయన పోయి ఇప్పుడు జైల్లో కూర్చోలేడు కదా. ఇప్పుడు ఎదిరించిన వాళ్ళ పరిస్థితి ఏమైంది? కేజ్రీవాల్ జైల్లోకి వెళ్ళాలి, ఆయన ఎన్ని రోజులు జైల్లో ఉంటాడో తెలీదు. ఆల్రెడీ మనీష్ సిసోడియా 1 year అయిపోయింది, హేమంత్ సొరేన్ ఆయన జైలు, మధుకోడే జైలు, అలా లల్లు జైలు, మన జైలలిత జైలు, ఇలాగ బోల్డ్ మంది ప్రభుత్వ సెంట్రల్లో గవర్నమెంట్లో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వాన్ని ఎదిరిస్తే, జగన్ ప్రభుత్వాన్ని, సోనియా గాంధీ ప్రభుత్వాన్ని ఎదిరించడం వల్ల కదా 16 నెలలు జైలు. లేకపోతే జగన్ ఎందుకు జైలుకి పంపిస్తారు? వాళ్ళు చెప్పినట్టుగా కంట్రోల్లో ఉండి ఓదారు పేత్ర చేయకుండా తమ కంట్రోల్లో ఉంటే అతను కేంద్ర మంత్రి ఈజీగా అయ్యిండేవాడు, లేదు ఇంకా ఇదేంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడే అయ్యిండేవాడు కాంగ్రెస్ పీరియడ్లోనే. ఎందుకు ఇది ఎంత అయిందంటే అతను ధిక్కరించడం వల్ల. అలాగే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాన్ని ధిక్కరించిన వాళ్ళు, బీజేపీ కంట్రోల్లో లేని వాళ్ళందరూ జైలుకి వెళ్ళాల్సిందే. సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు కవితని, కవిత బంధువుల్ని కూడా జైలుకి పంపించే అవకాశం ఉంది. అంటే ఇదంతా పెద్ద స్కాము అని వాళ్ళు తీసుకొస్తారు. రెండవది ఏంటంటే దీంట్లో 2 రకాల ప్రయోజనాలు. ఒకటి, తమని వాళ్ళ తమను ఎదిరించిన వాళ్ళని, తమకు ఇబ్బంది, తమ పార్టీ మనం ముందుకు పోవడానికి ఇబ్బంది అనుకున్న ప్రతిపక్ష పార్టీలని వేధించడం అనేది ఒకటైతే, రెండోది ఏంటంటే లెజిటిమసీని తొలగించడం. ఇప్పటి వరకు కేజ్రీవాల్కి ఒక లెజిటిమేట్ ఇది ఉంది ఆయనకి, అంటే ఆయన మిస్టర్ క్లీన్, అవినీతి చేయరు అని ఉంది. ఎవరు కూడా ఇప్పటివరకు ఆయన అవినీతి పడని నిరూపించలేకపోయారు, సింపుల్గా ఉంటారు,
ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ లాగా ఉంటారు, అవినీతి చేయలేదని. ఆయన ఇప్పుడు అవినీతి బురద అంటించేయాలి ఆయనకి. సో అందువల్ల జనంలో నమ్మేవాళ్ళు నమ్ముతారు కదా కనీసం. సో అలాగా కేసీఆర్ది కూడా ఈయన అవినీతిపరుడు అని జనాలకి బలంగా తీసుకెళ్లడం ద్వారా అది కూడా నెగిటివ్గా పనిచేస్తుంది కేసీఆర్. సో ఖచ్చితంగా అనిల్, అఖిల వీళ్ళు అరెస్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.